సభకు నమస్కారం ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ప్రథమ పౌరురాలు మన మేయర్ గారు వెంకట కుమార్ గారికి మన పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారికి ఈ యొక్క వార్డు నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైనటువంటి బర్కత్ అలీ గారికి ఈ యొక్క నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు గారికి ఈ యొక్క సమావేశానికి విశిష్ట అతిథిగా ఈ రోజు వచ్చేసినటువంటి పద్మ గారికి జయశ్రీ గారికి డిప్యూటీ మేయర్ గారికి శ్రీధర్ గారికి వేదికపైన ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ యొక్క మీ అందరిని ఉద్దేశించి ప్రసంగించి ఈ యాప్ ని ఏ రకంగా వినియోగించుకోవాలి అన్నటువంటిది చాలా విపులంగా ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటి ఏసీపీ కాజల్ గారికి ఈ యొక్క మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నటువంటి విషయం. మహిళా సెక్యూరిటీ అన్నటువంటిది మాత్రమే కాకుండా మహిళల్ని సమాజంలో ప్రతి రంగంలో కూడా అభివృద్ధి పదం వైపులో నడిపించేటటువంటి దిశలో భాగంగా వారికి మహిళా రిజర్వేషన్స్ ప్రతి ఒక్క పదవుల్లో కూడా అది రాజకీయానికి సంబంధించినటువంటి పదవులు కానీ ఇతరత్ర పదవులు కానీ ప్రతి రంగంలో కూడా మహిళలకు 50% ప్రాధాన్యత రిజర్వేషన్స్ కల్పించాలి అన్నటువంటి నిర్ణయం బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహిళా రిజర్వేషన్ మాత్రమే కాదు మహిళలకి ప్రాపర్ సెక్యూరిటీ కూడా కల్పించాలి. చాలా మంది సమాజంలో ఈరోజు మహిళల పట్ల చిన్న చూపు చూచేటటువంటి ఒక స్వభావం కలిగి ఉన్నటువంటి సమాజం ఇది. దాంట్లో మహిళల్ని గౌరవిస్తేనే సమాజంలో ఈ యొక్క రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది, మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని మనవి చేసుకుంటా ఉన్నా. ఈ యొక్క యాప్ అన్నటువంటిది ఒక్క మనవి చేస్తా ఉన్నాను ప్రతి ఒక్క మహిళకు కూడా. ఇది వెబ్ బేస్డ్ యాప్ అంతే కదా, నెట్ బేస్డ్ యాప్, గూగుల్ బేస్డ్ యాప్ అంటే మీరున్న ప్రదేశంలో నెట్ ఉంటే మాత్రమే ఇది కనెక్ట్ అవుతుంది. మీ సిమ్కి నెట్ కనెక్టివిటీ అంటే స్మార్ట్ ఫోన్ అయి ఉండాలి, మీకు నెట్ కనెక్టివిటీ ఉండాలి, ఉన్నప్పుడు పనిచేస్తుంది. కాబట్టి ఎక్కడైనా మారుమూల ప్రదేశాలకి నెట్ కనెక్టివిటీ లేనటువంటి ప్రదేశాలకి కొన్ని ప్రదేశాల్లో ఉండదు, కాబట్టి అక్కడ కొంచెం జాగరూకత ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అది కాకుండా మిగతా అన్ని చాలా విపులంగా మన మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు చెప్పారు. ఇది మీరు యాప్ బటన్ నొక్కిన వెంటనే ఎక్కడ అపాయం ఎక్కడున్నప్పటికీ కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి మీ అందరికీ కూడా వాళ్ళు ఎవరైతే అపాయంలో ఉన్నారో వాళ్ళని రక్షించడం జరుగుతుంది. ఈ యొక్క విజయవాడ ఘటన గురించి చైర్పర్సన్ గారు ప్రస్తావించారు. ఇటువంటి ఘటనలు నిజంగా దురదృష్టకరమైనటువంటివి. ఒక ఫ్రెండ్స్ ఇద్దరు, ఒక పురుషుడు ఒక మహిళ ఫ్రెండ్స్ ఇద్దరు ఒక ప్రదేశానికి వెళ్తే అతన్ని ఓవర్ పవర్ చేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి ఇటువంటి దృశ్యాలు ఇటువంటి సంఘటనలు మనం చాలా చూసాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని యాప్ ఇంతకు ముందు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లోకి దీన్ని మరింతగా తీసుకెళ్లాలి అన్నటువంటి బాధ్యతని అటు పోలీసు డిపార్ట్మెంట్ పైన కానీ మన గ్రామ సెక్రటేరియట్ లో ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ గ్రామ సెక్రటేరియట్ లో పనిచేసేటటువంటి పోలీసు అధికారులు మహిళలు కానీ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లి మరింత ఉపయోగంలోకి పెట్టేలా వాళ్ళందరూ వాళ్ళ వంతు కృషి చేయాలన్నటువంటి దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి దీన్ని మీరు ప్రజల్లో ఇప్పుడు మనకున్నటువంటి జనాభాలో
50% మహిళలు ఉన్నారు కాబట్టి దాంట్లో ముఖ్యంగా 40 ఏళ్ల వయసు 45 సంవత్సరాల వయసు లోపలి ఉన్న వారికి ఇది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ కూడా స్మార్ట్ ఫోన్లో అది డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భాన్ని పునస్కరించుకొని ఈ రోజు ఇక్కడ ఒక పిహెచ్సికి ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ప్రారంభోత్సవం చేయడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఉన్నటువంటి 98 వార్డుల్లో ప్రతి వార్డులో కూడా ఎక్కడెక్కడ సదుపాయాలు అవసరమో ఏ మరమ్మతులు అవసరమో ఏ ప్రాజెక్టులు అవసరమో అది డ్రైనేజ్ కానీ వాటర్ విషయం కానీ వైద్య రంగంలో ఏదైనా హాస్పిటల్స్ కానీ శానిటేషన్ కానీ ప్రతి రంగంలో కూడా ఏ ఏ అవసరాలు ఉన్నాయన్నటువంటిది గుర్తించి మనం దానికి తగినట్టుగా హామీలు ఇవ్వడం జరిగింది ఆ ఎన్నికల సందర్భంగా జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి క్రమంలో మనం ఈ యొక్క పిహెచ్సిలన్నింటినీ కూడా మనం ఈరోజు ఒకటి తర్వాత ఒకటి ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం దీనికి ఈ వార్డులో మొత్తం 5,45,00,000కి మొత్తం 5,60,00,000కి మొత్తం శాంక్షన్ చేయడం జరిగింది ఇదే విధంగా ఉన్నటువంటి 98 వార్డులకి వార్డు డెవలప్మెంట్ ప్లాన్స్ అన్నటువంటిది తయారు చేయడం జరిగింది జీవీఎంసీ కమిషనర్ గారు ఒక 4-5 రోజుల్లో ఒక వారం రోజుల్లోనే ప్రతి వార్డులో కూడా మనం ఏమేం పనులు చేస్తాం ఏ కార్యక్రమాలు చేపడతాం ఏ అభివృద్ధి పనులను మనం చేపడతాం అన్నటువంటి విషయాన్ని ఆ వార్డు ప్లాన్ లో చాలా విపులంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో ఈ పనులన్నింటినీ మేము చేసి చూపిస్తాం మేము ఈ హామీలు ఇచ్చాం ఈ పనులన్నీ మేము చూపిస్తాం అన్నటువంటిది చేసి చూపించడం జరుగుతుంది హామీలు ఇవ్వడమే కాదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కటే నేర్పించారు సిద్ధాంతం ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలి ఇవ్వనటువంటి హామీలను కూడా మనం నెరవేర్చి చూపించాలి అప్పుడే ప్రజలు మనల్ని అభినందిస్తారు అన్నటువంటి విషయాన్ని తప్పకుండా విశాఖపట్నం అన్నటువంటిది ఇక్కడ పరిపాలనా రాజధాని రాబోతుంది ఎవ్వరు కూడా దీన్ని ఆపలేరు ఇక్కడికి వచ్చి తీరుతుంది ఈ యొక్క నగరం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఒక మంచి నగరంగా దీన్ని మన మేయర్ గారి ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతామనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.